నేను ముందొక బేసిక్స్ చదివి కొంత అవగాహన చేసుకొని ఇదంతా అయిన తర్వాత నేను కనుక కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అని. స్టూడెంట్ యొక్క కెపాసిటీని అర్థం చేసుకోకుండా వాళ్ళ స్థాయికి దిగి కాకుండా తమదైన స్టైల్లో చెప్పుకున్నాయి. క్రికెట్లన్నీ వైడ్లు పడ్డట్టుగా వైడ్లు పడుతున్నాయి అన్నమాట కదా. బ్లాంక్ మైండ్, బ్లాంక్ పేపర్గా రండి. ఏదో అక్బర్ గురించో బాబర్ గురించో లేదా అలెగ్జాండర్ గురించో చదువుతాడు హిస్టరీలో. అక్కడ ఏదో పుస్తకంలో ఉన్నది ఇతనికి ఒకలా అర్థం కావచ్చు. ఆర్టికల్ అంటాడైనా, ఆర్టికల్స్ అన్నీ నాకు తెలిసినలే అంటే స్టూడెంట్కి తెలియకుండానే ఒక ఈగోయిస్టిక్ పొర ఏర్పడుతుంది. సో సార్, యూజువల్గా ఈ ఎన్సీఆర్టీ కోచింగ్ మీరు చెప్పినట్టుగా ఈ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో, ఇది యూజువల్గా ముందు కోచింగ్ ముందే వాళ్ళు ప్రీ ప్రిపరేషన్గా ఈ కోర్స్ చదువుకొని వాళ్ళంతటా వాళ్ళే అప్పుడు కోచింగ్ తీసుకోవాలా, లేదంటే అసలు ఏం చదువుకోకుండా బ్లాంక్ మైండ్తో మీ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకుంటే ఏది బెటర్ అంటారు? యాక్చువల్గా చాలామంది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే, నేను ముందొక బేసిక్స్ చదివి కొంత అవగాహన చేసుకొని ఇదంతా అయిన తర్వాత నేను కనుక కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అని. నేను దాన్ని రాంగ్ అంటాను. నేను నువ్వు ఇందా అని చెప్పావు కదా, బ్లాంక్ మైండ్, బ్లాంక్ పేపర్గా రండి. బేసిక్స్ అని అంటూ నువ్వేమైనా తెలుసుకోవాలని అనుకుంటే, నువ్వు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీల్లో ఏవైతే అకాడమిక్స్ చదివావో ఆ బేసిక్స్ చాలు. అక్కడ వీలైతే ఒకవేళ నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే, అంటే 13 నుంచి 19 మధ్యలో 10th క్లాసు ఆ ప్రాంతంలో ఉంటే, మీరు మీ అకాడమిక్స్ మీద మంచి కమాండ్ తెచ్చుకోండి. మీ అకాడమిక్స్లో ఉన్న సబ్జెక్టుల మీద కమాండ్ తెచ్చుకుంటే అది ఫండమెంటల్ కమాండ్ అవుతుంది, లేదా సబ్జెక్టులో ఉన్న బేసిక్స్ మీద కమాండ్ అవుతుంది, దాన్ని చదివితే సరిపోతుంది. అలా కాకుండా ఒక బీటెక్ అయిపోయిన ఒక స్టూడెంట్ లేదా పీజీ అయిపోయిన ఒక స్టూడెంటు తాను మళ్ళీ అన్నిటినీ రివైవ్ చేసుకుని ఒక అవగాహన తెచ్చుకొని, అవగాహన అయిన తర్వాత నేను చదువుతాను సార్, కోచింగ్కి వెళ్తాను సార్ అంటే ఏమవుతుందంటే, తెలియకుండా తనకు ఒక ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ వచ్చేస్తాయి. ఏదో అక్బర్ గురించో బాబర్ గురించో లేదా అలెగ్జాండర్ గురించో చదువుతాడు హిస్టరీలో. అక్కడ ఏదో పుస్తకంలో ఉన్నది ఇతనికి ఒకలా అర్థం కావచ్చు. ఎకనామిక్స్ అవుతాడు, అక్కడ బుక్లో ఉన్నది ఒకలా అర్థం కావచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఒక స్టూడెంట్కి తాను చదివింది తనకి ఎక్కువ ఒకలాగా అవగాహన అయ్యి, లేదా ఎక్కువ అవగాహన అయ్యి, లేదా తక్కువ అవగాహన అయ్యి కోచింగ్లోకి వెళ్ళేసరికి పాపం ఫ్యాకల్టీ ఏదో చెప్పడం మొదలు పెడతారు. వెంటనే నాకు తెలిసినలేదు, ఆర్టికల్ అంటాడైనా, ఆర్టికల్స్ అన్నీ నాకు తెలిసినలే అంటే స్టూడెంట్కి తెలియకుండానే ఒక ఈగోయిస్టిక్ పొర ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక ప్రీ ఆక్యుపైడ్ నోషన్ తోటి క్లాసులోకి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ ఏం చెప్పినా అది క్లాష్ అవుతూ ఉంటుంది. యూపీఎస్సీకి స్టూడెంట్కి ఎట్టి పరిస్థితులు అది మంచిది కాదు. యు ఫస్ట్ లిజన్, లిజన్ చేసిన దాన్ని సింథసైజ్ అంటారు అన్నమాట, దాన్ని సింథసైజ్ చేయి, ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేయి, ఆ తర్వాత దాన్ని డెలివరేట్ చేయి, అంటే కమ్యూనికేట్ చేయి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇలా చేయకుండా నువ్వు, అందుకే నేనైతే ఏమంటానంటే ఫండమెంటల్స్ నువ్వేమి చదివి రావక్కర్లేదు మొదట 5 నెలలు 6 నెలలు. అప్పుడు యాక్చువల్గా రేణుగా నీకు డౌట్ రావాలి, అదేంటి సార్ మరి ఎందుకు ఈ కన్సెప్ట్, ఇప్పుడు నిప్పులేందే పొగ అలా అసలు ఎందుకు సార్ మరి ఇది వచ్చింది అంటే చెప్తాను నీకు. ఆల్ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయని అడిగితే, ఫండమెంటల్స్ని టచ్ చేయకుండా, స్టూడెంట్ యొక్క కెపాసిటీని అర్థం చేసుకోకుండా, స్టూడెంట్ స్థాయిని తెలుసుకోకుండా క్లాసు చెప్పడం మొదలు పెడతారు. ఒక క్లాసులో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి 100 రకాల ఐక్యూ లెవెల్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఐక్యూ లెవెల్ ఒకటి ఉంటుంది. ఆ యావరేజ్ ఐక్యూ లెవెల్ కన్నా తక్కువగా ఎవరైతే చెప్పారో వాళ్ళు గొప్ప టీచర్ నా దృష్టిలో. అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే కోడిని మేకని కాదు పులిని సింహాన్ని బలివ్వని. పులిని సింహాన్ని బలివ్వలేవు, అది నిన్ను బలి తీసుకుంటుంది. అమాయకంగా దొరికింది కోడి మాంసమును మేక మాంసమును. అలా మనందరము కూడా టీచర్లము స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి తెలివైన పిల్లవాడికి ఎక్కువ చెప్తారు. కోచింగ్ సెంటర్లు కూడా అంతే, ర్యాంక్ వస్తుంది అనుకున్న పక్క తీసుకెళ్ళి దువ్వి 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 ర్యాంక్ తెచ్చుకుంటారు. అది కాదు కదా కావాల్సింది. అందుకని మార్కెట్లో ఎందుకు ఇలాంటి ఒక ఈ మిస్కన్సెప్షన్ వచ్చింది, సార్ నేను ముందు చదవాలి సార్ చదివి వెళ్ళాలంటే అర్థం ఏంటన్నమాట. ఆల్ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే, స్టూడెంట్ యొక్క కెపాసిటీని అర్థం చేసుకోకుండా వాళ్ళ స్థాయికి దిగి కాకుండా తమదైన స్టైల్లో చెప్పుకున్నాయి.
క్రికెట్లన్నీ వైడ్లో పడ్డట్టుగా వైడ్లు పడుతున్నాయన్నమాట. నేనేం చేస్తానంటే ఈ గురుకులం ఫర్ ఐఏఎస్లో నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్ని కాబట్టి, నేను కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి, నాకు ఐఏఎస్ 12 మార్కుల్లో పోయింది కాబట్టి, నాకు ఐఏఎస్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్కి సైకాలజీ నాకు అర్థమైంది కాబట్టి, స్టూడెంట్ సైకాలజీని ఆధారం చేసుకుని నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్కి కిందకి దిగుతానమాట. అందుకని ఫండమెంటల్స్ నేనే చెప్పుకుంటాను, కాన్సెప్ట్స్ నేనే చెప్పుకుంటాను, బట్ నాతో పాటు నేను కూడా చదవమంటాను. సో అందుకని నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం, మిగతా కోచింగ్ సెంటర్ల మాట ఎలా ఉన్నా నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక స్టూడెంటు ఏ ప్రిపరేషను ఏమీ చేయకుండా, ఫండమెంటల్ చదివి చదువు ఏం చేయకుండా బ్లాంక్ మైండ్తో నా దగ్గరికి రండి. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలని కోరతాను నేను. ఎందుకంటే యుద్ధంలో గెలవాల్సింది మీరు, యుద్ధం చేయాల్సింది మీరు. మేము కేవలం ద్రోణాచార్యులు చెప్తాం అంతే.